కప్ కేక్స్ మనం చాలా తొందరగా ఈజీగా 2-2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు కదండి. తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కప్ కేక్స్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. కప్ కేక్స్కి నేను ఇంట్లో ఉండే టీ కప్సే తీసుకుంటున్నానండి. ఈ టీ కప్ కేక్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఇద్దరికి ఒకటేసారి ఈ కప్ కేక్స్ చేస్తున్నాను. మీరు ఎంతమందికైనా ఈ కప్ కేక్స్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా టీ కప్ లోకి 4 స్పూన్లు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు మైదా పిండి నచ్చదే అనుకోండి, ఈ ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండినైనా లేదా జొన్న పిండినైనా లేదా రాగి పిండినైనా యాడ్ చేసుకోవచ్చు అండి. మైదా అందరికీ కూడా ఇష్టం ఉండదు కదా, అందుకని నేను చెప్తున్నాను. ఇలాగే ఇంకొక కప్లో కూడా 4 స్పూన్లు మైదా పిండిని యాడ్ చేసుకుందాము. అలాగే సేమ్ స్పూన్ తోటి 2 స్పూన్లు పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక కప్పులో కూడా 2 స్పూన్ల పంచదార పొడిని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను మామూలు బటర్ని వాడట్లేదు, అలాగని నూనెని కూడా వాడట్లేదండి. దిశానో బ్రాండ్ పీనట్ బటర్ని వాడుతున్నాను. ఈ దిశానో పీనట్ బటర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను క్రంచీ పీనట్ బటర్ని వాడుతున్నాను. మనం కేక్ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి. అలాగే దిశానో పీనట్ బటర్ మనకి కొలెస్ట్రాల్ ఫ్రీ కూడా, అలాగే 1% కూడా మీకు కొలెస్ట్రాల్ అనేది ఉండదు. అందుకని చెప్పని నా ఒపీనియన్ అయితే ఇది. మీరు కావాలంటే ఈ దిశానో పీనట్ బటర్ని వాడుకోవచ్చు, లేదా మీకు నూనెని కానీ నెయ్యిని కానైనా వాడుకోవచ్చు. ఇలాగా నేను 1.5 స్పూను పీనట్ బటర్ని యాడ్ చేస్తున్నాను. ఇది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచి ఆప్షన్ అండి. పీనట్ బటర్ ఇలాంటి రోజుల్లో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి మనం పీనట్ బటర్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ పీనట్ బటర్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే సేమ్ స్పూన్ తోటి ఇక్కడ నేను 3 స్పూన్లు పాలని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ చెప్తున్నానండి. కరెక్ట్గా ఫాలో అవ్వండి, మీకు కేక్ చాలా బాగా వస్తుంది. ఈ పాలల్లోకి పీనట్ బటర్, పంచదార పొడి, అలాగే మైదా పిండి మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలపాలి. మీరు అందరూ కూడా స్పూన్తో కలుపుతారు కదా, అలాగా స్పూన్తో కలపకుండా ఇలాగ ఫోర్క్తో కలుపుకోండి. అప్పుడు చాలా ఈజీగా బాగా మిక్స్ అయిపోతుంది. ఉండలు అనేవి లేకుండా ఇలాగ బాగా కలపండి. అక్కడ మీకు అక్కడక్కడ కూడా స్ట్రిప్స్ కనిపిస్తున్నాయి కదండి, అది ఉండలు కాదండి. అదేంటంటే మనం క్రంచీ పీనట్ బటర్ తీసుకున్నాం కదా, అవి పల్లీలు అన్నమాట మధ్య మధ్యలో. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని, అలాగే చిటికెడంటే చిటికెడు మాత్రమే బేకింగ్ సోడాని వేసి ఇంకొకసారి అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేద్దాము. మీకు కొంచెం థిక్గా ఉందనుకుంటే ఇంకొక డ్రాప్ పాలని యాడ్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలాగ ఉండాలి. ఇక్కడ నేను టాపింగ్ విత్ చాకోనట్స్ వేస్తున్నానండి. అక్కడక్కడ తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. మీ దగ్గర చాకోనట్స్ లేవే అనుకోండి, ఈ ప్లేస్లో మీరు ఇంట్లో ఉండే డైరీ మిల్క్ చాక్లెట్నైనా వేసుకోవచ్చు. ఇలాగ మొత్తం అన్నీ కలిపేశాక ఇక్కడ నేను అగారో బ్రాండ్ మైక్రోవేవ్ ఓవెన్ని వాడుతున్నాను. ఈ ఓవెన్ వాడటం వల్ల నాకు చాలా మంచి బెనిఫిట్స్ అనిపించాయండి. మిగిలిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఇలాగ ఈ ఓవెన్లో మనకి ఇలాగ స్టాండ్ ఇచ్చేస్తారు. ఈ స్టాండ్ మీదకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పీనట్ బటర్ కప్ కేక్స్ని పెట్టేసేద్దాము. మనం చాలా ఐటమ్స్ని ఈ ఓవెన్తో తయారు చేసుకోవచ్చండి. ముందుగా నేను ఇంకొన్ని కూడా తయారు చేస్తాను. మీలో చాలామంది నన్ను అడిగారు మీరు ఏ ఓవెన్ వాడతారని, అందుకని నేను చెప్తున్నాను. ఇక్కడ నేను 200 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర రెండు వైపులా గ్రిల్ని వచ్చేదాన్ని పెట్టి 10 నిమిషాల పాటు నేను ఈ కేక్ని కుక్ చేశాను. ఇలాగా 10 నిమిషాల తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వటం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాగ చూస్తూ ఉండగానే మనకి కేక్ తయారైపోతుందండి. చూసారా ఎంత ఈజీగా టేస్టీగా మనం కేక్ని తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఓవెన్ని ఇలాగ మనం ఏదైనా మందపాటి హ్యాండ్ గ్లౌజ్ని వాడి మాత్రమే మనం తీసుకోవాలి. ఇలాగ కేక్ మొత్తాన్ని కూడా బయటికి తీసేశాక మనం కావాలంటే ఇంకొన్ని ఎక్స్ట్రా చాకోనట్స్ని యాడ్ చేసుకొని ఎమ్మిగా టేస్టీగా ఈ కేక్ని ఎంజాయ్ చేయటమే. చూసారా ఎంత ఈజీగా కేక్ తయారు చేసుకోవచ్చో. పిల్లలు కేక్ అని అడిగితే నిమిషంలో చేసేయచ్చండి ఇంట్లో ఉన్న వాటితోటే.
మీకు ఓవెన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఫేస్బుక్ పేజ్ని కూడా క్రేజీ రెసిపీస్ని ఫాలో అవ్వండి, మీకు అక్కడ కూడా మంచి మంచి వీడియోస్ అనేది దొరుకుతాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.